పెద్దపల్లి జిల్లాలో వినియోగదారులకు న్యాయం జరిగేలా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా వనితా మైత్రి పబ్లిక్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వినియోగదారుల హక్కులను వివరిస్తూ సదస్సులు ఏర్పాటు చేశారు. సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ ఆకాశవాణితో మాట్లాడుతూ, వినియోగదారుల హక్కుల గురించి వస్తువులు సేవల విషయంలో తలెత్తే ఫిర్యాదులు అప్పగించడం, వీటికి వినియోగదారులకు దీనిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. భారతదేశంలోకి ఇది వచ్చి 1980 నాటి నుంచి చట్టాన్ని మార్పు చేస్తూ ఇవ్వబడింది. కొత్త చట్టం ప్రకారం భారతదేశంలో వినియోగదారులకు పరిపాలన పరిష్కారం సరిచేస్తూ వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 నుండి దీన్ని అమల్లోకి తెచ్చింది. వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఉన్నాయనే దానిపైన మా సంస్థ ద్వారా ప్రతిరోజు వీరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.